హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒక కర్రీ రెసిపీ చేసి చూపిస్తాను అది గుమ్మడికాయ ఇగురు లేదంటే గుమ్మడికాయ ఫ్రై అని కూడా అంటారు ఈ గుమ్మడికాయతో స్వీట్ కూడా చేసుకోవచ్చు గుమ్మడికాయ హల్వా లాగా ఈరోజు కర్రీ చేద్దాము గుమ్మడికాయ ఈ కలర్లో ఉంటుంది పచ్చిదైతే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయ మీద ఉన్న చెక్కు మొత్తాన్ని పీలర్తో తీసేసి తర్వాత దీన్ని మధ్య కట్ చేస్తే లోపల ఇలా గింజలు ఉంటాయి ఈ గింజలు మొత్తాన్ని తీసి ఎండలో పెట్టేస్తే ఎండిపోతాయి తర్వాత ఈ గుమ్మడికాయ గింజలతో కారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఈ గుమ్మడికాయ విత్తనాలను పైన పొట్టులాగా ఉంటుంది అది తీసేసి తినొచ్చు డైరెక్ట్గా గుమ్మడికాయ ముక్కల్లో మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కోసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ముక్క ముక్కుడు పెట్టుకొని దాంట్లో రెండు మూడు గరిటలు ఆయిల్ వేసుకొని తర్వాత లవంగాయ చెక్క అలాగే మన పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కరివేపాకు అలాగే పసుపు వేసి వీటిని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి తర్వాత ముందుగానే చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను యాడ్ చేసేయాలి లోపల ఉన్న గింజలు పల్ప్ అంతా తీసేసి ఓన్లీ ముక్కలు మాత్రమే యాడ్ చేయాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని గుమ్మడికాయ కూరలో ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కూరని ఒకసారి కలపాలి ఇప్పటికీ గుమ్మడికాయ ముక్క కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే కొంతమంది లుల్లి వేయకుండా అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తారు తర్వాత ధనియాల పొడి ఇంకా కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇంకా కారము వేసి నేను ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఈ పౌడర్స్ అన్నీ బాగా ముక్కలకు పట్టేదాకా తిప్పేయాలి పౌడర్స్ అన్నీ ముక్కలకు పట్టేసిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం తరుగును కూడా ముక్కలకు పట్టేదాకా తిప్పాలి అంతే గుమ్మడికాయ ఎగురు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ ముక్కలు హార్డ్గా ఉంటాయి కానీ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే తొందరగానే సాఫ్ట్గా అయిపోతాయి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పూర్వం రోజుల్లో అయితే ఈ గుమ్మడికాయ కూరను బాగా చేసేవాళ్ళు గుమ్మడికాయతో పులుసు కూడా చేసుకోవచ్చు ఇది ఇంకొకసారి చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి గుమ్మడికాయ ఎగురు ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం